वेलकम टू योयोसिनी टॉकीज। మెగాస్టార్ చిరంజీవి మీలో ఎవరు కోటీశ్వరుడితో బుల్లి తెరపై ఎంట్రీకి సిద్ధమయ్యాడు. త్వరలోనే ఈ షో ప్రసారం కానుంది. మెగాస్టార్ను హోస్ట్ సీట్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంతగా ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ షో కోసం మెగాస్టార్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు తెలుసా? ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. టాలీవుడ్లో నంబర్ వన్ స్థానం ఎవరిదంటే ఠక్కున చెప్పే ఒకే ఒక పేరు మెగాస్టార్ చిరంజీవి. దాదాపు 2 దశాబ్దాల పాటు తెలుగు సినీ ఇండస్ట్రీని ఏళ్ళ చిరంజీవి పారితోషికం విషయంలోనూ టాపే. ఆ తర్వాత రాజకీయాల్లోకి రావటం, మళ్లీ సినిమా పరిశ్రమ తలుపు తట్టడం జరిగిపోయాయి. ఇప్పుడు ఆయన తన 150 సినిమా పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే ఇప్పటివరకు నాగార్జున నిర్వహించిన మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాంకు హోస్ట్గా కూడా వ్యవహరించనున్నారు. ఈ ప్రోగ్రాం కోసం చిరంజీవికి భారీగా రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట నిర్వాహకులు. ఒక్కో ఎపిసోడ్కు 10 లక్షల రూపాయలు చిరంజీవి తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. అలా ఎన్ని ఎపిసోడ్లు ప్రసారమైతే అన్ని 10 లక్షలన్నమాట. మెగాస్టార్కున్న క్రేజ్ రీత్యా ఈ రెమ్యునరేషన్ ఆయనకు ఇవ్వదగిందే. పైగా చిరంజీవి తొలిసారి బుల్లితెర మీద కనిపిస్తుండటంతో ప్రేక్షకులు ఆ షోకు బ్రహ్మరథం పడతారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మరి చిరంజీవికి బుల్లితెర ఏమాత్రం అచ్చొస్తుందో చూడాలి. బాహుబలి విజయంతో దేశం మొత్తాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. ఇప్పుడు బాహుబలి 2తో మరోసారి ప్రపంచం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ తర్వాత రాజమౌళి తన అమ్ముల పొదులోంచి మరో పదునైన ఆయుధాన్ని బయటికి తీస్తున్నాడు.